నమస్తే విటిఎల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో లోక్సభలో నెలకొన్న గందరగోళం, సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ సుమిత్ర మహాజన్. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల కరువు బచ్చం పెంపుకు ప్రభుత్వం అంగీకారం. 3.1% పెంపుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం. నేషనల్ ఉమెన్ పార్లమెంట్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన స్పీకర్ కోడెల, అమరావతి వేదికగా నిర్వహించే మహిళా పార్లమెంట్ను విజయవంతం చేయాలని పిలుపు. నగరంలో వైభవంగా ప్రారంభమైన విశాఖ ఉత్సవాలు, ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలు ప్రారంభించిన కేంద్ర మంత్రి వెంకయ్య. సింహాచల క్షేత్రంలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు, సూర్య భగవాన్ని అవతారంలో కొలువైన స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం. డీటెయిల్స్ చూస్తే సింహగిరిపై సింహాద్రి అప్పన్న స్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పురాతన శిలారథంపై సూర్యనారాయణ మూర్తి అవతారంలో కొలువైన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు సింహగిరికి తరలివెళ్లారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. వేడుకలను పురస్కరించుకుని వేకువజామునే స్వామివారిని మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించి స్వామివారిని రాతిరథంపై అధిష్టింపచేసి పంచామృతాభిషేకం అనంతరం పంచపాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి పూజలు నిర్వహించారు. సూర్యనారాయణమూర్తి అవతారంలో స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏడాదిలో ఈ ఒక్కరోజే రాతిరథంపై నిత్య కళ్యాణం జరగనున్న నేపథ్యంలో ఈ వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా రథసప్తమి వేడుకల వివరాలను స్థానిక ఆచార్యులు టిపి రాజగోపాలాచార్యులు మీడియాకు వివరించారు. వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో రాతిపూర్షిక ఉత్సవాలలో ప్రధానమైన ఉత్సవం రథసప్తమి మహోత్సవం. ఈరోజు ప్రభాత ఆరాధన పూర్తయిన ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి శిలా రథంపైన స్వామివారి సపన తిరుమంజాన్ని స్వామి స్వీకరిస్తారు. అదైన తర్వాత విశేష ఆరాధనం నివేదనం మంగళ నీరాజనంతో కార్యక్రమం పూర్తి. ఈ సందర్భంగా అరుణ పారాయణం జరిగింది. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్ష దైవమని, శ్రేయస్సదా సవితృమండల మధ్యవర్తి, నారాయణ సర్జ్యాసన సన్నిధిష్ట, కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి జన్మయ వపు ధృత శంఖ చక్రహాని ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి. ఆయన లేకపోతే లోకం లేదు, జీవం లేదు. విశాఖ మహానగర కీర్తిని నలుదిశలా వ్యాప్తి చెందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉత్సవంగా నిర్వహించే విశాఖ ఉత్సవాలు నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆర్కే బీచ్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలను కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సందర్శకులను 3 రోజుల పాటు విశేషంగా ఆకట్టుకునేందుకు ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. విశాఖ మహానగర కీర్తిని చాటీలా ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలు ఆర్కే బీచ్ వద్ద నుండి ఉడా పార్క్ వరకు 1.9 కిలోమీటర్ల పొడుగున పలు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక ఆర్కే బీచ్ వద్ద వివిధ సాంస్కృతిక వినోద కార్యక్రమాలు కోలాహలాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రధాన దేవాలయాల నమూనా, దేవాలయాల నిర్మాణం, ఉడా పార్క్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, బ్రెజిల్ తరహా భారీ కార్నివాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు ఇసుక తినెలపై క్యాట్ బైక్ రేస్,
మహిళలకు బీచ్ వాలీబాల్ పోటీలు, గాలిపటాల పోటీలు, చిన్నారుల కోసం క్రీడా ప్రాంగణాలు, సందర్శకుల కోసం వివిధ రకాల స్టాల్స్ కొలువయ్యాయి. అశేష జన సందోహం నడుమ ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యతో పాటు స్పీకర్ కోడెల, మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంట శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి తదితరులున్నారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును విజయవంతం చేయాలని రాష్ట శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించిన అనంతరం ఏయూ సెనెట్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధాని అమరావతిలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును విజయవంతం చేయాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుండి డాబా గార్డెన్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో స్పీకర్తో పాటు మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు. అనంతరం ఏయూ సెనెట్ హాల్ వేదికగా నిర్వహించిన సదస్సులో స్పీకర్ కోడెల ప్రసంగించారు. సమాజంలో అన్ని రంగాల్లో మహిళా భాగస్వామ్యం పెంపొందించడమే లక్ష్యంగా నేషనల్ ఉమెన్ పార్లమెంట్ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మహిళలను చైతన్యవంతం చేస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి తద్వారా సాధికారత సాధించేందుకు ఇటువంటి వేదికలు దోహదం చేస్తాయన్నారు. ఇప్పటికే 8,000 మంది సదస్సుకు హాజరయ్యేందుకు రిజిస్టర్ చేయించారన్న ఆయన, దాదాపు 15,000 మంది మహిళలు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సహా కేంద్రంలోని పలువురు మహిళా మంత్రులు, కేంద్ర రాష్ట ఉన్నతాధికారులు పాల్గొంటారని వివరించారు. అలాంటి వైజాగ్ ఈరోజు ఒక మహిళా ప్రదర్శనకి క్రియేట్ అయింది. ఫిబ్రవరి 10, 11, 12 తేదీలో జరుగుతున్నటువంటి నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ జాతీయ మహిళా సాధికారిక సదస్సుకి ముందస్తుగా మహిళా ప్రదర్శన 2K రన్ నిర్వహించేటప్పుడు రాష్ట్రంలో అనేక నగరాల్లో, రాష్ట్రంలో 4 మూలల 100 వాడ ఏకమై మహిళా సాధికారుల కోసం ముందస్తు కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో విశాఖపట్నంలో ఈ రోజున 1,000 మంది విద్యార్థులు, యువత, అనేక రంగాల లాయర్స్, డాక్టర్స్, నర్సెస్, అంగన్వాడీ స్టూడెంట్స్, ఇంకా ఎన్నో రంగాలకు సంబంధించినటువంటి 1,000 మంది ఆడబిడ్డ ఆడబిడ్డలు నగరంలోని చిన్న ముషిరివాడలో కొలువైన శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలోని చిన్న ముషిరివాడ శారదాపీఠంలో వార్షికోత్సవాలను పురస్కరించుకుని మహాదుర్గా హోమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు కళా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ, దేశ ఉన్నతిని కాంక్షిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజల క్షేమం కోసం యాగాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలకు మంచి జరగాలని ఈ హోమాలు నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, దేశానికి ఈ ఏడాది శని ప్రభావం నుంచి తప్పించేందుకు లోక కళ్యాణార్థం యాగాల నిర్వహణను తలపెట్టిన స్వరూపానంద స్వామి అభినందనీయులని అన్నారు. ఈ ఉత్సవాలు ఘనంగా జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. స్వరూపానంద స్వామి గారు ఈరోజు మనందరూ ఇక్కడ ఆహ్వానించి లోకక్షేమం కోసం ఇక్కడ ఈ రోజున యజ్ఞాన్ని ఆరంభించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం నుంచి హోంశాఖ మంత్రులు,
శ్రీ అమ్మవారి నరసింహరెడ్డి గారు, అలాగే సాంసద సతీష్ ఈ కార్యక్రమం మరింత అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గవర్నీయులు శ్రీ కెవిడి కరాడమ్మ గారు ఉభయ రాష్ట్రాల ప్రజలకి పనులు చేయగలగా స్వామివారి సంకల్పాన్ని చేయడం, దానికి మనందరం కూడా ఈ సంకల్పంలో భాగస్వామి. స్వామి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి, తెలుగు రెండు రాష్ట్రాలకు, భారతదేశానికి ఏ హాని జరగకుండా అందరు క్షేమంగా ఉండే విధంగా అందరి ప్రజల యొక్క యోగక్షేమాలు చూసుకునే ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండేటట్లు ఉండాలని చెప్పని స్వామివారు ఇప్పుడే సెలవిస్తున్నట్టు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఆ పూజల వల్ల నిర్విఘ్నంగా ఈ తెలుగు రెండు రాష్ట్రాలు, భారతదేశం కూడా. అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల భూదందాల అక్రమాలపై చర్యలు చేపట్టాలని వైసీపీ అధికార ప్రతినిధి కోయ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చర్యలపై విమర్శలు గుప్పించారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోయ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉడా ద్వారా ల్యాండ్ మాపింగ్, ల్యాండ్ పూలింగ్ నిర్వహించిన పెందుర్తి, ముదపాక, భీమిలి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ పేరిట 2,000 ఎకరాలకు పైగా టీడీపీ నాయకులు అక్రమాలకి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల సాయంతో విశాఖను దోచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా విశాఖ మన్యంలో గంజాయి సాగు, డ్రగ్స్ దందాలకు అధికార పార్టీ నాయకులు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. అయ్యన్న పాత్ర గారు ప్రెస్మీట్ లో కూడా ల్యాండ్ పూలింగ్ లో కూడా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఒక మంత్రి, కొంతమంది ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. దాదాపు 600 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గత 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధానమైన మీడియా ఛానల్స్, ప్రధానమైనటువంటి సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాల ద్వారా విశాఖపట్నం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే కాకుండా, విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి, నగరాలకు చెందినటువంటి మంత్రే కాకుండా, నెల్లూరు, ఈస్ట్ గోదావరికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. విశాఖ మహానగరం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని తూర్పు నావికాదళాధిపతి హెచ్సిఎస్ బిస్త్ అన్నారు. ఈ మేరకు ఉడా చిల్డ్రన్ థియేటర్లో నిర్వహించిన సెంట్రల్ రెవెన్యూ సౌత్ జోన్ కల్చరల్ మీట్ దక్షిణ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2 రోజుల పాటు నిర్వహించే సెంట్రల్ రెవెన్యూ సౌత్ జోన్ ఆధ్వర్యంలో దక్షిణ్ 2017 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పు నావికా దళాధిపతి హెచ్సిఎస్ బిస్త్ సభలో మాట్లాడారు. ఇన్కంటాక్స్ సిబ్బంది నిరంతర కృషితో వచ్చిన ఆదాయం త్రివిధ దళానికి బడ్జెట్లో కేటాయిస్తారన్నారు. తద్వారా వారు కూడా పరోక్షంగా దేశ సేవకి దోహదపడుతున్నట్లు పేర్కొన్నారు. విభిన్న సంస్కృతులకు నిలయంగా మారిన దేశంలో పనిచేస్తున్న విభిన్న ఉద్యోగులు వారి వారి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు ఇటువంటి వేదికలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. విశాఖ ఓ అద్భుత నగరమని, ప్లేట్ రివ్యూలో భాగంగా నావికా దళాలు ప్రపంచానికి విభిన్న సంస్కృతులు చూపి అభినందనలు పొందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఏకే శ్రీవాస్తవ, అధ్యక్షులు బీజే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. It is indeed a distinct honor for me to be here with you for the inauguration of the 30th Central Revenue South Zone Cultural Meet, popularly called Dakshin 2017. I was also very humbled and touched by the very warm welcome which was accorded to me and the very kind words mentioned by Dr. Meenakshi. I am glad to know that the Income Tax Department of Visakhapatnam is conducting the cultural meet for the very first time in Visakhapatnam, the city chosen. సామాజిక న్యాయం లేకుండా కాపులను బీసీల్లో ఎలా చేరుస్తారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్ రావు ప్రశ్నించారు.
ఈ మేరకు రేసపు వాణిపాలెం అంబేద్కర్ భవన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చట్టబద్దత సామాజిక న్యాయం లేకుండా కాపులను బీసీల్లో ఎలా చేరుస్తారో పాలకులు స్పష్టమైన శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట బీసీ సంక్షేమ సంఘం అధ్యకులు కేశనన్న శంకర్రావు డిమాండ్ చేశారు. వివరణ లేకుండా సాచివేత ధోరణి అనుసరిస్తే గడుస్తున్న కొద్దీ కులచిచ్చులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. బీసీలు కాని కాపులను బీసీల జాబితా నుండి తొలగించాలన్నారు. అనంతరం సిటీ అధ్యక్షునిగా ఎన్నికైన బుగా నరసింగరావుకు కండువా కప్పి ఆహ్వానించారు. బీసీలకు న్యాయం జరిగే విధంగా క్షేత్రస్థాయిలో ఐక్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఈరోజు వరకు కూడా బీసీలకి సరైనటువంటి రాజ్యాంగ బద్ధంగా కల్పించినటువంటి ఫలాలు ఇంతవరకు పొందలేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాలని బీసీలో చేరుస్తామని మరి ఇటీవల రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి మేము అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం రెలీ అధ్యక్షులు కూడా 13 జిల్లాల్లో చాలా బ్రహ్మాండంగా జరపడం కూడా జరిగింది. అసలు ఏ సామాజిక వర్గానైనా బీసీలో చేర్చాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు సామాజికంగా ఆర్థికంగా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈరోజు బీసీ కమ్యూనిటీ నుంచి నాగవంశంకి చెందిన నన్ను అరుణ్ అండ్ అమ్మి ఆర్ కృష్ణయ్య గారి టీంలో మరియు శంకర్రావు గారు మన కేశాన శంకర్రావు గారు మాకు ఆంధ్ర అధ్యక్షులుగా ఉన్న టీంలో నన్ను విశాఖపట్నం నగర అధ్యక్షుడిగా సెలెక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. రాబోయే కాలంలో బీసీలకు ఉన్న 50% ఉన్న విశాఖ జిల్లా కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్న 50% ఉన్నారు. మా హక్కులు మాకు ఇవ్వాల్సిందిగా మేము 100% మేము పోరాడతాం. మిగతా కమ్యూనిటీస్తో పోల్చినట్లయితే మా కమ్యూనిటీ కూడా మా బీసీలు అన్నిటికీ కూడా మాకు అవకాశాలు ఇవ్వమని చెప్పి పోరాడతాం. ఈ విశాఖ జిల్లా నగర అధ్యక్షుడిగా నన్ను నిలబడి గ్యాంగ్స్టర్ నయ్యంతో సంబంధం ఉన్న ఎంతటి ఉన్నత స్థాయి వారినైనా ఉపేక్షించేది లేదని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగ్స్టర్ నయ్యంతో సంబంధం ఉన్న ఎంతటి ఉన్నత స్థాయి వారినైనా వదిలిపెట్టేది లేదని నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నయ్యం సెటిల్మెంట్స్ లో భాగస్వాములుగా పలు పోలీసు అధికారులు ఉన్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందించారు. సమగ్ర విచారణ చేపట్టి ఆయా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రాష్టాలు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, కేంద్రం కోర్టుల జోలికి వెళ్లబోమని ఈ సందర్భంగా హోంమంత్రి పేర్కొన్నారు. మేము మాట్లాడడం సమంజసం కాదు.
కొన్ని పత్రికలు వాళ్ళ వాళ్ళ ఇష్టం ప్రకారంగా వాళ్ళు ప్రకటన ఇస్తున్నారు. దాని ఆధారంగా మేమేం నిర్ణయం తీసుకోలేదు. మా ప్రభుత్వం తరఫు నుంచి ఒక సిట్ అపాయింట్ చేసాం, అధికారిని విచారణ జరుగుతుంది. ఇంకా చాలా మందిని ఇంకా అరెస్ట్ చేస్తా ఉన్నారు, చాలా మంది మీద కేసులు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా విచారణ పూర్తయిన తర్వాత మన అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారే చెప్పారు, నేను కూడా కౌన్సిల్ అడిగితే చెప్పాను, ఎవరు బాధ్యులు ఉన్నా వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఎంత పెద్ద అధికారి కానీ ఎంత పెద్ద నాయకుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ మీద తప్పకుండా మహావిశాఖ నగర కీర్తిని చాటి చెప్పేలా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో, నమూనా దేవాలయ ప్రాంగణం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఉడా పార్కులో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో విశేషాలను ఉడా వీసీ బాబురావు నాయుడు మీడియాకు వెల్లడించారు. స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతున్న మహావిశాఖ కీర్తిని గణనీయంగా చాటిచెప్పేలా ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలు ఈ ఏడాది కూడా వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉడా పార్కులో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఉడా వీసీ బాబురావు నాయుడు మాట్లాడుతూ రాష్ట రాజధాని అమరావతి నమూనాను ఈ ఫ్లవర్ షోలో థీమ్గా ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ఈ నమూనాకు దాదాపు 36,000 పుష్పాలను ఉపయోగించడం జరిగిందన్నారు. వివిధ రకాల స్టాల్స్ ను సందర్శకులకు అందుబాటులోకి తెచ్చామన్న ఆయన ఈ ఏడాది వివిధ రకాల ప్లాంట్స్ ను సేల్కు పెట్టినట్లుగా పేర్కొన్నారు. కాగా థాయిలాండ్ పుష్ప జాతులను ఈ షోలో అధికంగా వాడినట్లుగా తెలియజేశారు. దాంట్లో ఒక 25 రకాలైన స్పీసెస్ ఇంపార్టెంట్ స్పీసెస్ ఉన్నాయి. ముఖ్యంగా మనం దీంట్లో అమరావతి డిజైన్కి 36,000 స్పీసెస్ అన్ని ఫ్లవర్స్ వాడటం జరిగింది. అలాగే మన డాల్ఫిన్కి 1200, అలాగే బయట కూడా మన టవర్స్ అన్నీ పెట్టడం జరిగింది. బోన్సాయ్ 250 రకాలు అన్ని డిఫరెంట్ స్పీసెస్ మనం ఏ దేశాలు అంటే ముఖ్యంగా థాయిలాండ్ నుండి ఎక్కువ మనం తెప్పించడం జరిగింది. ఆర్కిడ్స్ పెందుర్తి చిన్నము శ్రీవారిలోని సూర్యనారాయణమూర్తి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వేకువజాము నుండే ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. చిన్నము శ్రీవాడ సూర్య దేవాలయంలో యజ్ఞానికా పరిషత్ ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యకులు ఎంకేవి నరసింహం మాట్లాడుతూ అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయాన్ని తలపించేలా ఇక్కడ విశిష్ట పూజలు నిర్వహించినట్లుగా చెప్పారు. ప్రధాన దేవాలయమైన అరసవిల్లిలో నిర్వహించే పూజాధికారులు యథావిధిగా నిర్వహించినట్లుగా వివరించారు. ఈ వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి అశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చినట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా మాఘమాస ఆదివారాల్లో నిర్వహించే ప్రత్యేక పూజలతో పాటు ఈ నెల 7న స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లుగా వివరించారు. నగరంలో వెలసినటువంటి అరసవిల్లి పుణ్యక్షేత్రం, అటువంటి పుణ్యక్షేత్రాన్ని విశాఖపట్నంలో సృష్టించాలనే సత్సంకల్పంతో 50 సంవత్సరాలుగా సంఘసేవ, సామాజ సేవ మరియు ఆధ్యాత్మిక సేవ చేస్తున్న శ్రీ యాజ్ఞవల్క పరిషత్ ఆధ్వర్యంలో ఈనాడు 14వ సంవత్సరంగా శ్రీ సూర్యభగవానికి రథసప్తమి అంటే పుట్టినరోజు వేడుకల్ని పెందుర్తి చినముశ్రీవాడ సూర్యదేవాలయంలో జరుపుతున్నాం. అతి వైభవంగా భక్తులు మరియు ఈ ఇక్కడున్న కమిటీ సభ్యులు అందరి యొక్క సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇంకా మనకి 5వ తారీఖు 2వ మాఘమాస ఆదివారం, 12వ తేదీ 3వ మాఘమాస ఆదివారం, 19వ తేదీ 4వ మాఘమాస ఆదివారం, 26వ తేదీ ఆఖరి మాఘమాస ఆదివారం కూడా ఉత్సవాలు అతివైభవంగా జరపాలని ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా 7వ తారీఖుని శ్రీ సూర్యనారాయణమూర్తి కళ్యాణం, 7వ తారీఖు జయవారం అంటే మంగళవారం నాడు శ్రీ సూర్యనారాయణమూర్తి యాజ్ఞవల్క్య మహర్షి కళ్యాణం కూడా అతివైభవంగా జరపాలి. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం అంటూ పలువురిని మోసం చేసిన ఘటన పారిశ్రామిక ప్రాంతంలో నెలకొంది. బాధితుల వద్ద నుంచి వేల రూపాయలు వసూలు చేయడంతో దిక్కుతోచని స్థితిలో బాధితులు తమ గోడును వినవించుకున్నారు.
స్టీల్ ప్లాంట్లో 12,000 ప్రారంభ వేతనంతో ఉద్యోగమంటూ నమ్మవల్కి ఒక్కొక్కరి నుండి 3,000 నుంచి 30,000 వరకు వసూలు చేసిన ఓ పెద్ద మనిషి ఉడాయించాడు. ఆఖరికి బాధితులకు సెల్ ఫోన్లో కూడా అందుబాటులో ఆ మోసగాడు లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఉక్కు కర్మాగారంలో ఉద్యోగం వస్తే తమ జీవితం స్థిరపడిపోతుందన్న ఉద్దేశంతో చిరు ఉద్యోగాలను వదిలి నగరానికి వచ్చినట్లు బాధితులు వాపోతున్నారు. దళారుల చేతిలో మోసపోయిన తమను ఆదుకోవాలని వారు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. పదమూడో తేదీని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాకు ఫోన్ కాంట్రాక్ట్లో కలిసి 30,000 తీసుకున్నారు. వాళ్ళు కాంప్లెక్స్ దగ్గర ఉన్న నర్సీపట్నం నాన్ స్టాప్ కౌంటర్ దగ్గర మమ్మల్ని కలిసి మా అదే స్టడీ సర్టిఫికేట్స్ మొత్తం అన్ని ప్రూఫ్ని తీసుకున్నారు. 2 ఫోటోలు, ఆధార్ కార్డు జెరాక్స్ మొత్తం తీసుకుని ఇది 1వ తారీఖున వచ్చి జాయిన్ అవ్వండి, మళ్ళీ మీకు స్టీల్ ప్లాంట్లో లోపలికి ఎంట్రన్స్ చేస్తాను, 3 పాస్పోర్ట్స్ ఇస్తాను అని అన్నారు. 3 పాస్పోర్ట్స్ డబ్బులు కట్టించుకున్నారండి. కట్టించుకున్న తర్వాత ఈ విధంగా మోసం చేశారు మమ్మల్ని. స్టీల్ ప్లాంట్లో జాగ్రత్త ఉన్నారు, తర్వాత రూమ్ అయినస్తున్నారు, ఫుడ్ అయినస్తున్నారు, 42,000 ఇస్తా ఉన్నారు. 30,000 కడితే జాయిన్ అయిపోవడం అని చెప్పారు. 30 నైట్ ఫోన్ చేసి 31st తారీఖు నేను బయలుదేరిపోను అని చెప్పాడు. ఆ రోజు నైట్ ఫోన్ చేసి మళ్ళీ పెద్దసారి వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ అయిన చనిపోయాడు, ఈ రోజు వద్దు 2 తారీఖుని బయలుదేరి వచ్చిండని చెప్పాడు. నేను ఉదయాన్నే బయలుదేరి వచ్చాను. నగరంలోని అల్లిపురం ప్రాంతం వెంకటేశ్వరం మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు అర్చకులు వేదమంత్ర పారాయణంలో విశేష పూజలు నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర మెట్లపై రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్ర పారాయణంతో సాంప్రదాయ రీతిలో మూల విరాట్కు ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు కుంకుమార్చనలు, అష్టోత్తర సహస్ర నామార్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్వామివారికి నిర్వహించిన వస్త్ర పుష్పాలంకరణ ప్రత్యేకతను సంతరించుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పోటెత్తారు. శ్రీ అలివేలమంగళ దేవాలయంలో వెంచేసినటువంటి ఉపాలయంలో ఉషాకాయ సంజాసమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క మాఘమాస ఉత్సవాలు ప్రారంభమయ్యి ఈరోజు రథసప్తమి మహోత్సవము అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరూ 50 మంది కూడా గత 12 సంవత్సరాలుగా ఇక్కడ సూర్యనారాయణమూర్తి స్వామివారిని దర్శించుకుంటూ వారి యొక్క కోరికలు తీరుతాయని, ఆరోగ్యాన్ని సిద్ధిస్తుందని చెప్పి ప్రత్యక్షదైవైనటువంటి ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ స్వామి వారిని భక్తులు విశేషంగా. పెందుర్తి మండలం జంగాలపాలెం గ్రామంలో రాధాకృష్ణుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణ ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రాధాకృష్ణ ఆలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవం పెందుర్తి మండలం జంగాలపాలెంలో వైభవంగా జరిగింది. వేద పండితులు మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజలు ఆలయ ప్రాంగణానికి చేరుకుని విశిష్ట పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుని పూజ, పుణ్యాహవచనాలతో ప్రారంభమైన వేద పారాయణం, సహస్ర కుంకుమార్చన, శిఖర తదితర విశిష్ట కార్యక్రమాలతో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అనంతరం రాధాకృష్ణులను భక్తులు దర్శించుకుని తరించారు. ఉత్సవంలో భాగంగా అన్నప్రసాదాన్ని భక్తులకు అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వెంకటరెడ్డి 16 రోజుల ఉత్సవ వివరాలను మీడియాకు వివరించారు. రాధాకృష్ణ గణేష సుబ్రహ్మణ్య స్వామి సరస్వతి దేవి లక్ష్మీ దేవి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా గత 16 రోజుల నుంచి ఈ రాధాకృష్ణ ఆలయ అభివృద్ధి కమిటీ అంతా శ్రమించి సమాజ గారు సుబ్రహ్మణ్య సమాజ గారు సుబ్బుగారు గారు ఆధ్వర్యంలో
అనేక పూజా కార్యక్రమం నిర్వహించి మా గ్రామంలో ఈరోజు ఈ ఉదయపరిచ కార్యక్రమం జరుగుతున్నాము. ఈ దీనికి సాధించిన ముందు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం అమరావతి కార్యక్రమం కూడా జరగబడుతుంది. శీతాకాల ప్రభావంతో ఇప్పటి వరకు చలి తీవ్రతను ఎదుర్కొన్న ప్రజలకు ఇప్పుడిప్పుడే ఉపశమనం లభిస్తోంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా చలి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. అటు మన్యంలోనూ శీతాకాల ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఉష్ణోగ్రతల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో నగర ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో గరిష్టంగా 30, ఎయిర్పోర్ట్లో 29.6 నమోదయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేర్లో 21.4, ఎయిర్పోర్ట్లో 20.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో లోక్సభలో నెలకొన్న గందరగోళం, సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ సుమిత్ర మహాజన్. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల కరువు భత్యం పెంపుకు ప్రభుత్వం అంగీకారం, 3.1% పెంపుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం. నేషనల్ ఉమెన్ పార్లమెంట్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన స్పీకర్ కోడెల, అమరావతి వేదికగా నిర్వహించే మహిళా పార్లమెంట్ను విజయవంతం చేయాలని పిలుపు. నగరంలో వైభవంగా ప్రారంభమైన విశాఖ ఉత్సవాలు, ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలు ప్రారంభించిన కేంద్ర మంత్రి వెంకయ్య. సింహాచల క్షేత్రంలో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు, సూర్య భగవాన్ని అవతారంలో కొలువైన స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.